राजमंड्री टाउन रजक संघम अध्यक्ष पदवी की एन्निकलु नेडु स्थानिक त्री टाउन पोलीस स्टेशन एदुरुगल शेषय्य मेट्टलो गल रजक कल्याण मंडपंलो प्रतिष्ठात्मकंगानु जरिगायि। अध्यक्ष पदवी की सीलम श्रीनिवासराव बोम्मदेवर श्रीनिवासराव पोटी पड़ुतू उन्नारु। मुखामुखिगा जरुगुतुन्नटुवंटि ई एन्निकल्लो 1492 मंदि ओटर्लु तम ओटु हक्कु विनियोगिंचुकुन्नारु। एन्निकल अधिकारिगा चिंचिनाडु नागेश्वरराव व्यवहरिस्तुंडगा अडकहा कमिटी काकपर्ति नागराजु गंटि रांबाबु मामिडि श्रीनु ताटिपाक वेंकटेश्वरराव गुडिपर्ति వనసారావు కొవ్వూరి అప్పాలరావు సహకరించారు। ఎన్నికలను సారదర్శకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో నిర్వహించారు। ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంఘం సభ్యులు ఉదయం నుండి క్యూ లైన్లో బారులు తీరారు। ఇక పోలింగ్ అనంతరం 4 గంటల 30 నిమిషాల నుండి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువరిస్తారు। ఇక అభ్యర్థులు సీలం శ్రీనివాసరావు బొమ్మదేవర శ్రీనివాసరావులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు। ఇక జీవో 60 ను పటిష్టవంతంగా అమలు చేయాలని కోరారు। ఈ రోజు రాజమండ్రి రజక టౌన్ సంఘం సంబంధించి ప్రతి ఐసోత్లకు ఒకసారి ప్రెసిడెంట్ యాక్షన్ జరుగుతుందండి। అలాగే ఈ 2023 సంవత్సరంలోని ఆదివారం డిసెంబర్ 3వ తారీఖున ప్రెసిడెంట్ యాక్షన్ జరుగుతుంది। దీంట్లో ఇద్దరు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు। మా సంఘం యొక్క ఓటింగ్ వచ్చి 1492 ఓటింగ్ అండి మాది। ఈ 1492 ఓటింగ్ సంబంధించి ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ అయితే ఎవరైతే ఉన్నారో సేలం శ్రీనివాసరావు అనే వ్యక్తి నేను, నాది బ్యాలెట్ నెంబర్ 1 సింహం గుర్తునాది, అలాగే బొమ్మదేవ శ్రీనివాసరావు అని బ్యాలెట్ నెంబర్ 2 సూర్యుడి గుర్తు, మేమిద్దరం కలిపి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది। ఎలక్షన్ అంతా సజావుగా జరుగుతుంది। రాజమండ్రి నగరంలోని రాజమండ్రిలో ఈరోజు చరిత్రకమైన రాజమహేంద్రవరం నగరంలోని ఉన్నటువంటి 50 వార్డులో ఉన్న రజక సోదరులు మాకు అటాచ్మెంట్ అయ్యి ఉన్న వాళ్ళు సభ్యత్వం కలిగిన 1492 మంది ఓటర్లతోటి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్ ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించడానికి మా పాలకవర్గం మరియు అడక్ కమిటీ వారందరూ సన్నాహాలు చేసి దీన్ని ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్కి కూడా లోపల ఏం జరుగుతుంది అన్న దానికి ఎల్సీడీ ప్రొజెక్టర్ బయటకు పెట్టి ఈవెన్ కౌంటింగ్ వరకు కూడా ప్రొజెక్టర్లోనే మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా చేసి చేయడానికి మా వాళ్ళందరూ సిద్ధమయ్యారు। అలాగే ఈ కార్యక్రమానికి మా రాజమండ్రిలో ఉన్న మొత్తం ఈ ఓటింగ్కి రాజమండ్రిలో ఉన్న మా సోదరులు సోదరిమణులు వృద్ధులు వితంతువులు వికలాంగులు మొత్తం అందరూ భారీ సంఖ్యలోని ఈ ఎలక్షన్లోని పాల్గొనడం చాలా ఆనందదాయకం। ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష పదవికి ఎలక్షన్ జరుగుతుందండి। ఆల్రెడీ అధ్యక్ష పదవికి 2 సార్లు నెగ్గిన ప్రెసిడెంట్ గారు సీలం శ్రీనివాసరావు గారు మళ్ళీ 3వ సారి కూడా కంటెస్టెంట్గా పోటీ చేయడానికి సింహం గుర్తు 1వ నెంబర్ బ్యాలెట్ 1, ఇంకొక అభ్యర్థి 2వ అభ్యర్థి బొమ్మదేవర శ్రీనివాసరావు గారు సూర్యుడి గుర్తు, వీళ్ళిద్దరూ ఈ ఎలక్షన్లో పోటీకి ఈరోజు ఎలక్షన్ జరుగుతుందండి। ఈ ఎలక్షన్ సజావుగా జరగడానికి మాకు ప్రొడక్షన్ కల్పించిన డిఎస్పీ గారికి, సీఏ గారికి, ఎస్సీ గారికి, రిటర్న్ ఉన్న వారందరికి కూడా మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ రోజున మరి చాలా ఉత్సాహంగా జరుగుతుంది
మన రజగల ఎన్నికలు ఓటాహోటీగా ఇంచుమించు సేలం సీన అనేవాడు రెండు సార్లు నిలబడి గెలిచారు. అదేవిధంగా మార్పు అనేది ప్రజలు కోరుకుని ఈ రోజున బొమ్మదేవర శ్రీనివాసరావు గారని అనే వ్యక్తి నిలబడి కొన్ని సంఘాలు ఇతనికి సపోర్ట్ చేసి అది కాక రజగా ఆపద్బంధం టీం అని చెప్పేసి రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఈ రోజున శరవేగంగా వెళుతూ ఆ ఉన్న సంఘాలన్నింటిలో కూడా ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఏ విధమైన సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకొచ్చారు. ఆ టీం ఈ రోజున మన బలపరిచింది బొమ్మదేవర శ్రీను గారిని. చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఈ రోజున ఓటాస్కుని వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జై రజక. మా రజక సోదరు సోదరు మండలి కోసం నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉదయించే సూర్యుడు. అలాగే మా ఆపద బంద టీంలో నందమూరి శ్రీనివాసరావు గారు ఆయన ఎవరైనా చనిపోతే ఆయన హోనిగా 2,500 రూపాయలు ఆయన ఇస్తున్నారు. అలాగే పిల్లల్ని చదివిస్తున్నారు. ఆడపిల్లకి పల్లె పిల్లి అవుతే 10,000 రూపాయలు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారు. మా రజక సోదర సోదరుల మండలందరూ పనులు మానుకొని ఓట్ బ్యాంక్ వినియోగించుకోవడానికి 1,492 మంది అందరూ వచ్చారు సార్. మా క్యాండిడేట్ సేలం శ్రీనివాసరావు గారు బొమ్మదేవర శ్రీనివాస అనే నేను సూర్యుడు గుర్తుపై పోటీ చేస్తున్నాను సార్.